కరీంనగర్ రూరల్ మండలంలో జూబ్లీనగర్ చామనపల్లి బీరప్ప ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బీరప్ప ఉత్సవాల్లో భాగంగా నేడు కళ్యాణ ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై బీరప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బీరప్ప కళ్యాణ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం లభించటం ఆనందంగా ఉందన్నారు మంత్రి గంగుల. బీరప్ప దయ వల్ల సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గతంలో బీరన్న పట్టణాలు జరిగినా మల్లన్న పట్టణాలు జరిగినా రోజుల తరబడి కథలు చెప్పేవారని గుర్తు చేశారు. కానీ నేటి కాలంలో ఆ కథలు అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి తరం యువకులు ఆ కథలు అంతరించిపోకుండా కాపాడి భావితరాలకు అందించాలని కోరారు. కుర్మ కులస్తులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ భూమి మీద మనం వెయ్యిన వర్గం ఉన్న రోజు ఆ దేవుడు మన పిల్లలను మన పాపలను అందరినమ్మ ఆరోగ్యంతో నీళ్ళ నడపాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ వారి పంటలు నీళ్లతోటి మన కుటుంబాలన్నీ పచ్చగా ఉండాలని చెప్పి మన పిల్లలందరూ ఉన్నతంగా ముందుకోవాలని చెప్పేసి మనం ఆ దేవుడు మన వీరన్న దేవుడిని మనం కోరుకుందాం. అందరూడంగా మల్లన్న దేవుని పట్టాలు చూసాం, మనం వీరన్న దేవుని పట్టాలు చూసాం. గ్రామాలలో ఇప్పటికి ఒక్కొక్క రోజు మల్లన్న దేవుని పట్టాలు వీరన్న దేవుని పట్టాలు చెప్తుంటే రోజులు కూడా కథ చెప్తుంటే అందులో వీరమైపోదు. అది రాబోయే కాలంలో కళలు అంతరించుకోబోతున్నాయి. కానీ మన భావి తరానికి ఆ కథ రూపం తెలియజేయాలి. చదువుకునే పిల్లలు కంప్యూటర్ ఇంజనీర్లుగా వాళ్ళు ఈ కథ నేర్చుకొని భావితరానికి అందించాలి మరణ దేవుని యొక్క ప్రాముఖ్యత కానీ. అందుకే ఈరోజు మా సోదరి బంధువులు ఆడబిడ్డందరూ అద్భుతంగా మన వీరన్న పట్టాలు చెప్పుకున్నాం. ఆ దేవుని కళ్యాణం చూసేందుకు మన భాగ్యం కలిగింది. కాబట్టి మరొకసారి మీ అందరి కూడా ప్రభుత్వ పరంగా కానీ ఆ దేవుడు మీ కుటుంబానికి సల్లగాదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. మీ అందరూ చల్లగా చూడాలని చెప్పేసి మరొకసారి ప్రభుత్వ పరంగా మీ అందరి కూడా శుభాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరం కోరుకుంటున్నాను.